पार्टी कोसम अंकित भाव तो पनीचे वारे पार्टी गर्ति तौरव इतनी टीडीपी राष्ट्र कोषाधिकारी मिंटे पार्थसारद महिला राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शि पदवी बाध्यत मादास कनक दुर्गन भीमवर टीडीपी नायक अभिनंदर सवेश राष्ट्र कोषाधिकारी मिंटे पार्थसारथि एएमसी मजी चैरम कोल नागेश्वर रात पार्टी पदों पारा अंकित भाव तो पार्टी कोसम पेयर पार्टी को वच्ची अनति कल मंत्री पेर संपादी राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शि एदगन कनक दुर्ग रा महिళ మద్దతు సంపాదించాలని కోరారు. టౌన్ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయాలు ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వితరేక విధానాలపై దృష్టి సారించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ తనకు పదవీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుకు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతా రామకృష్ణకి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లీద్దు యేసుపాదం మహిళా బొత్తుల ఐజాక్ బాబు చెల్లబోయిన సుబ్బారావు పంతం వెంకట సతీష్ ఎంజే నౌషద్ పామర్తి వెంకటరామయ్య టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు మద్దుల రాము ఎస్టీ నరసింహ బేగం ఉప్పులూరి చంద్రశేఖర్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థాగత మరి అన్ని కంపెనీలు కూడా ఏర్పాటు జరిగింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదరణను కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మన బైలాస్ ప్రకారంగా కంపెనీలను వేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల యొక్క సమస్యల మీద ప్రజల యొక్క సంక్షేమం మీద అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మనకి ఏ ప్రసక్తం కొత్త కాదు. గతంలో కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ప్రజాపక్ష పార్టీలో ఉండే అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేయడం జరిగింది. మన వేలాసులో మనం జనసంతులు కలిసి అక్కడ మండల పరిపత్ ఎన్నికల్లో ఘనయాన్ని సాధించాం. అలాగే రేపు వ్యవహార మున్సిపల్లో జరిగే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తున్నాను ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఏం చేస్తుందంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే మనకి విజయాన్ని చేకూరుతున్నటువంటి ఏమాత్రం సందేహం లేదు. మరి మీరందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఒకసారి మనందరం సభకు పరిచయం చేసి కార్యకర్తలు అందరికీ పరిచయం చేసి వాళ్ళందరూ కూడా గౌరవించాలని చెప్పి ఆలోచనతో ఉంది. అది త్వరలోనే అది మేడం గారు మాట్లాడి ఒక మంచి రోజు చూసి ఆ కార్యక్రమంలో కూడా పార్టీ సంస్థాగత పదవుల్లో ఉన్నటువంటి వారందరినీ గౌరవించే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాబోయే మరి 4 నెలల్లో భీమవరం మున్సిపాలిటీ ఎలక్షన్ రాబోయే కాలంలో ముందు దానిలో సుమారుగా 39 వార్డు 20 మంది మహిళా అభ్యర్థులు మనకు కావాలి. 20 మంది మహిళా అభ్యర్థులు అంటే మరి ఈ రోజు నుంచే మరి మనకి మెరుగా నారాయణ గారు సీనియర్ నాయకులుగా నరసింహయ్య గారు ఈవిడ మాకు 6-7గా కనపడతారు మనకి పార్టీ కార్యక్రమం వచ్చింది. ఎందుకంటే మన భీమవరం నియోజకవర్గానికి 238 బూతులు వస్తే ప్రతి బూత్ దగ్గర కూడా ఒక ముగ్గురుగా నలుగురుగా మహిళా కార్యకర్తలు మీరు తయారు చేయగలిగితే మనకి చాలా పార్టీ ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా భీమవరం పట్టణం చూసుకోండి. భీమవరం పట్టణంలో మరి మనకున్న ఈ 6 గురికి కూడా ఏదో ఒక మరి కనదుర్గ గారు కానీ రూపవాణి గారు కానీ అలాగే నరసింహయ్య గారు కానీ అలాగే షమీనాబాయ్ గారు అందరికీ కూడా పదవులు ఉన్నాయి. ఈ పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యక్రమాలే కాకుండా వీళ్ళ నెట్వర్క్ కంపల్సరీ భూపేలో కూడా కార్యక్రమాలు చేసి మహిళల్ని ఎక్కువగా మన పార్టీని ఆకర్షించే విధంగా చేయాలని చెప్పేసి అందరికి నా మనవి. పార్టీ ఆదేశాల ప్రకారం నేను కష్టపడి పార్టీ విజయానికి నా ఆశని ఆహర్నిశలు శ్రమపడి విజయాన్ని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు నేను ఇక్కడ ఉన్న నిలబడ్డానంటే దానికి మీరందరే కారణం. మీరు లేకపోతే నేను లేని ఈ రోజు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తమ తోడబుట్టిన ఆడపడుచులాగా నన్ను ఆదరించారు. అలాగే నన్ను ఎక్కువ ముందు కూడా ఆదరించాలి. మీ ప్రేమరాగారి ఆదరణ నా ఎందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను
महिला समस्या निरंतर पोराटी सदर्भंगान पदवी न्याय से स्थानी कारण अम्म मन तोट सीतालक्ष अलग पंचायत गशिस्ट स्थापना वाली सर्वदा कृतज्ञ पार्टी कार्यकर्ता चेरी मरी अधिकार विविध पदों अधिरोहार पन्मदो वार्ड आंजनेयस्वामी ट्रस्ट मेंबर का मरी पार्टी विविध रकल पद अधिरोजु राष्ट्र तेलुगुदेश पार्टी कार्यनिर्वाहक कार्यदर्शि प्रमाण स्वीकार चेसी भीमवर वच्चिनंदुकु आर्थिक समर्थिस्तुन्नो मा सोदरी कनकदुर्ग गारु मरी भविष्य मरी उन्नत पदों अधिरोहिंचालनि आकांक्षिस्तू మహిళలకు పదవులను తీసుకోవడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గత 1982 స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పటికి ఈ రాష్ట్రంలో మహిళలని వాళ్ళు ఎలా ఉండేవారంటే అలా భర్తని ఏమైనా అడగాలన్న జగసీ టైప్లో ఉండేవారు. మరి ఎప్పుడైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారో మరి ఆడవాళ్ళు వంట పేరు పెట్టడం కాదు కార్యదర్శిగా ఇచ్చినందుకు వారికి మరింత కృషి చేయాలని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.